అమ్మ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మనం గ్రామదేవతలు చూసుకుంటే మారెమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరుంది. ఇప్పుడు ఆ గ్రామదేవతలకి జాతరలు ఎందుకు చేస్తారు? అసలు వాటి ప్రాముఖ్యత ఏంటి ఒకసారి వివరిస్తారు? చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకు అని అంటే కనుక జాతర అనేసరికి ఏంటి, మనకు అక్కడ బలులు ఇస్తాము కదా. కొన్ని చోట్ల కోళ్ళు బలిస్తారు, కొన్ని చోట్ల మేకపోతులు బలిస్తారు, కొన్ని చోట్ల బలి ఇవ్వకుండా అన్నమే పెడతారు, కొంతమంది ఏమో శాఖ పోస్తూ ఉంటారు, శాఖని కొంతమంది మజ్జిగలో నీళ్ళల్లో తడిపి పోస్తూ ఉంటారు, కొంతమంది కళ్ళులో పోస్తూ ఉంటారు. ఇలా రకరకాల వ్యవస్థ ఇదంతా. అయితే వారికి ఉన్న రకరకాల ఆచార వ్యవహారాలని బట్టి అయితే మనకి ఇక్కడ జాతర అనేసరికి జాతరని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే అమ్మవారిని శాంతింపజేయడానికి జాతరని నిర్వహిస్తున్నారు. ఈ జాతరని నిర్వహించడానికి మనం ఏదో ఒక అమ్మవారి కథ తెలుసుకుందాం. అసలు ఎందుకంటే అందరికీ రకరకాల అమ్మవార్లు ఉన్నారని తెలుసు, కానీ వాళ్ళ కథలేంటి ఎవరికీ తెలియదు. ఈ చరిత్ర ఏంటి, దేనికి మనం ఇవన్నీ చేస్తున్నాం అనేది మనకి తెలిస్తే కనుక మనం చేసేటప్పుడు భక్తిపూర్వకంగా చేస్తాం. మారెమ్మ అనేసరికి మనకి నెల్లూరు రాజుల వ్యవస్థ. అయితే ఈ మారెమ్మ అనే ఆవిడ ఎవరు అంటే కనుక ఒక చల్ల అమ్ముకునే ఆమె కోడలు, అంటే గొల్ల ఆవిడ కదా చల్ల అమ్ముకునేదంటే. అయితే ఈవిడ ఏంటి అని అంటే కనుక ఈ ఆమె చాలా అందగత్త. ఎంత అందగత్త అంటే అంత అందగత్త. అత్తగారు రోజు చల్ల అమ్ముకుంటూ వచ్చేది, భర్త ఏమో చెరువులు బావులు ఇవన్నీ పూడికలు తీస్తూ తవ్విస్తూ ఉంటాడు. ఈమె ఇంట్లో ఉండి వాటికి కావలసిన పదార్థాలని తయారు చేస్తూ ఉండేది, చల్ల తయారు చేయడానికి, అలాగే వీటికి అన్ని అమ్ముకుంటూ ఉండేది. ఒకరోజు అత్తగారు ఇలాగా ఇవన్నీ చేస్తూ చేస్తూ ఇంటికి వచ్చి కూలబడిపోతుంది చేయలేక. ఈ అమ్మాయి ఏమంటుందంటే, ఈ మారెమ్మ అనే అమ్మాయి ఏమంటుందంటే, నువ్వు ముసలిదానివి అయిపోయావు, నువ్వు చేయలేవు, నువ్వు కూర్చో ఒక చోట, నేను చేసుకొస్తాను, రేపటి నుంచి నేను అమ్ముకొస్తాను అంటుంది. నేను అమ్ముకొస్తాను అంటే అత్తే ఉంటుందంటే, నేను ముసలిదాన్ని అయిపోయాను, నువ్వు చాలా పడుచుదానివి. అప్పట్లో చాలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయిపోయాయి, అందుకని నువ్వు చాలా పడుచుదానివి, నువ్వు వెళ్తే నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశం చాలా తక్కువ, నువ్వు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటావు, కాబట్టి నువ్వు పనికిరావు దీనికి అంటుంది. ఈ అమ్మాయి చెప్తే వినిపించుకోదు. మొండి పంతంతో ఏం చేస్తుందంటే, మొట్టమొదలుగా దర్జీవాడి దగ్గరికి వెళ్తుంది, చాకలి వాడి దగ్గర వెళ్ళి వాడిని అడుగుతుంది ఏంటి అని అంటే, చక్కటి చీర అలాగే అద్దాల రవికని తయారు చేసి ఇమ్మంటుంది. ఆయన ఏం చేస్తాడు, 12 బండ్ల మీద ఆ చీరని అద్దాల రవికని వేసుకుని వచ్చి ఆ అమ్మాయికి తెల్లారు ఇచ్చేస్తాడు. తెల్లారగల్లి ఇచ్చేయాలంటుంది. తర్వాత ఇంకా మళ్ళీ ఇది అయిపోయిందా, దీంతో అయిపోతుందా, కాదు. మళ్ళీ తర్వాత ఈ గొల్లవాళ్ళకి ఏంటి విచిత్రంగా వేసుకుంటారు ఒక రకాలైన ఆభరణాలు వేసుకునేవాళ్ళు ఇంతకుముందు, ఏంటి వెండితో తయారు చేసిన ఆభరణాలు. వాళ్ళ ముక్కుపుడు కూడా ఒక ప్రత్యేకత ఉండేది. అది కాకుండా వీళ్ళకి ఒక నత్తి వేసుకునేవాళ్ళు, ఈ చోలకి వేసుకునేవాళ్ళు, ఇలాంటివన్నీ వేసుకోవాలి కదా. అయితే కడియాలు కాళ్ళకి, గజ్జలు కడియాలు కాళ్ళకి, ఇలాంటివన్నీ ఆర్డర్ చేయడానికి కంసాలి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి కంసాలి వాడికి చెప్తుంది, నాకు రేపటికల్లా ఇలాంటి డిజైన్ తోటి నాకు ఇవి కావాలి అని. వాడు తెల్లారికల్లా ఇచ్చేస్తాడు ఆమె అడిగినవన్నీ. అంటే చక్కటి మాలని, ముక్కు పుడకని, ముక్కు కింద ఉండే నత్తుని, మంచిగా చోలకి వేసుకునే కర్ణాభరణాలని, కడియాలతో కూడిన రకరకాల గాజుల్ని, కాళ్ళకి కడియాలతో కూడిన గజ్జల్ని, ఇవన్నీ ఆర్డర్ చేస్తుంది ఆవిడ. వాడు తెల్లారికల్లా ఇచ్చేస్తాడు, అది అయిపోయింది. తర్వాత కావాల్సింది ఏంటి, కుండ కావాలి మనకి. చల్ల తీసుకుపోవాలంటే కుండ కావాలి. ఆ ముసలావిడ వాడుకోవచ్చు కదా, వాడుకోదాము చక్కగా. మళ్ళీ కుండకి కుండ తయారు చేయమని చెప్పి కుమ్మరివాడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నాకు ఇలాంటి కుండ, ఇలాంటి మోడల్లో, ఇలాంటి సైజువి ఇన్ని కావాలి అని ఆర్డర్ చేస్తుంది. చేసిన తర్వాత ఆ కుండ కింద పెట్టే ముత్యాల ఏమంటారు దీన్ని, చుట్టుని అంటారు. ఓ చుట్టుని పెట్టుకుంటే కానీ కుండ నిలబడదు కదా. అలాంటి చుట్టు ఎలాంటిది కావాలంటుంది, ముత్యాలది కావాలంటుంది. కాబట్టి నాకు ముత్యాల చుట్టుని తయారు చేసేవు, దీనికి ఇలాంటి గ్లాస్ తయారు చేసేవు అని దాన్ని కూడా ఆర్డర్ చేస్తుంది. ఇవన్నీ వచ్చేస్తాయి ఆవిడింటికి. తెల్లారే ఆవిడ సేరడు బొట్టు పెట్టుకుని చక్కగా ఈ ఆభరణాలన్నీ వేసుకుని ముక్కు పుడక పెట్టుకునేసరికి అమ్మోరులాగా కనిపిస్తుంది ఆమె అందం. ఆ అందం చూస్తే ఎవరికైనా మతిపోతుంది. ఆ విధంగా అమ్మవారు ఉంటుందన్నమాట మారమ్మ. అయితే ఆ ఊర్లో ఉన్న బ్రాహ్మలు, వైశ్యులు, చాకలి వాళ్ళు ఈ అమ్మాయిని వారిస్తారు. నువ్వు వెళ్ళావంటే ఇంటికి రాలేవు, రాజులు మంచివాళ్ళు కాదు, ఈ నెల్లూరు రాజులు వాళ్ళ బుద్ధి దరిద్రమైన బుద్ధి, ఆడవాళ్ళని చూస్తే వాసని పసిగట్టి వదిలిపెట్టరు అని చెప్పి. ఇవాళ వాళ్ళకి ఎలా ఉంటుందో మనకు తెలియదు, అప్పటి కాలం జరిగిన కథ ఇది. అయితే ఈ వ్యవస్థలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే, వినదు. వినని నిర్ణయించుకుంది కదా, ఎందుకంటే అత్తగారికి ఇంట్లో సేవ చేయాలి అంటే ఈ పని ఎవరో ఒకరు చేయాలి, ఇంట్లో తినడానికి కావాలి కదా. అందుకని చెప్పి ఈ అమ్మాయి నెత్తి మీద చల్లగా కుండలు అన్నీ పెట్టుకుని, బుట్టలో సహా ఇవన్నీ పెట్టుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నెల్లూరు రాజులు పొద్దున్నే కదా మొఖాలు తోముకుంటూ బయటపడి ఉంటారు, అంతే.
పాలమ్మ పెరుగమ్మ అని ఒక్క అరుపు అరిచేసరికి ఆమెను చూసి దడేళ్ళకి మూర్చిపోయి పడిపోతారు. అంత అందం ఆవిడది. అయితే ఈ అమ్మాయి వెంటనే నాకు కావాలి అంటారు వాడు. అది చెప్పిందే కదా అందరూ. అయితే తను తిన నెత్తి మీద ఉన్న బుట్టను ఎవరు దింపరు రాజుల భార్యలు, ఎందుకంటే వాళ్ళకి భయమేగా అందాన్ని చూస్తే. అందుకని ఈ అమ్మాయి యొక్క నెత్తి మీద ఉన్న కుండను దింపరు. దింపకపోయేసరికి ఈ అమ్మాయి చెప్తుంది, నేను అలాంటి దాన్ని కాదు, మీరు అనుకునేటట్టు నేను వచ్చి మీ పక్కన పడుండేదాన్ని కాదు అని చెప్తుంది. మీ పక్కలో పడుకునేదాన్ని కాదు అంటే వదిలేయండి అన్నలారా అని అంటుంది. అంటే వినరు వాళ్ళు. వినకపోతే నేను మైలలో ఉన్నా కాబట్టి 3 రోజులు నేను పనికిరాను అంటు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక పసుపు ముద్దని ఇన్ని నీళ్ళని తీసుకొచ్చి ఈమెకి స్నానం చేయించండి, ఊర్లో ఉన్న ఒక్కొక్క ఇంటి నుంచి ఇంత ముద్ద తీసుకొచ్చి ఈమెకి స్నానం చేపిస్తే ఈమె మైల పోతుంది, మాకు పనికొస్తుంది అంటారు. అంటే ఈమంటుంది, అలా నా మైల పోయేది కాదు, నా మొగుడు తవ్విచ్చిన చెరువులో వెళ్ళి నేను స్నానం చేస్తే కానీ నా మైల పోదు అంటుంది. సరే అని చెప్పి ఈమెను అక్కడికే తీసుకెళ్ళి స్నానం చేయించండి అంటే ఈమె కావాలి ఇప్పుడు వీళ్ళకి అనుభవించడానికి. అందుకని ఆమెకి సంకెళ్ళేసి ఆమెని ముద్దాయిలాగా తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఆ చెరువులో కాళ్ళు పెట్టు, స్నానం అయిపోయింది నీదే అంటారు. నేను ఇలాగ పవిత్రురాలిని కాను, నేను తల వరకు మునిగితే కానీ పవిత్రురాలిని కాను అంటుంది. అప్పటిదాకా నా మైల పోదు అని. అంటే వాళ్ళు తలదాకా తీసుకెళ్తే ఈమె దొరుకుతుందో దొరకదో అని వాళ్ళ బాధ. తలదాకా తీసుకెళ్తారు, అంతే. ఇంకా మునుగుతావా మునగవా, మునుక వేస్తున్నారా చూడు అంటుంది. అంతే, ఇక్కడ మునిగితే అక్కడ బ్రహ్మలోకంలో తేలుతుందా, ఇక్కడ మునిగి వీళ్ళకెవరికి దొరకదు. ఇంకా బ్రహ్మలోకంలో బ్రహ్మ తలరాతలు రాస్తూ కనిపిస్తాడట వేదాన్ని చదువుకుంటూ. ఏంటి ఇక్కడికి వచ్చావు ఏంటమ్మా అని అడిగితే ఆయన ఎందుకు వచ్చావు అని ఇట్లా గద్దిస్తాడట. గద్దిస్తే బ్రహ్మ యొక్క కళ్ళు కూడా పోగొట్టేసింది మారమ్మ. అలా పోగొట్టేసి ఈ రాజుల్ని చీల్చి చెండాడి ఒక్కొక్కరిని ఏరి ఏరి చంపేసిందిట. చంపేసేసి తను కొంతమంది ఎవరెవరైతే ఈ బ్రాహ్మలు వైశ్యులు ఈ చాకలి వాళ్ళు ఇతనికి ఎవరైతే మంచి చేశారో ఈ గొల్లవాళ్ళు గొల్ల కులం కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకుంటూ వచ్చిందిట. మిగతా వాళ్ళందరినీ సంహరించిందిట ఎవరైతే తనని కుదృష్టితో చూశారు. అంటే ఆ తర్వాత ఆమెను శాంతింపజేయాలి అని అంటే ఆ ఊర్లో ఈ రాజులే లేరట. అలా చేసేసిందిట అమ్మవారు. ఊరు శ్మశానం అయిపోయిందిట. అందుకని ఈమెకి ఉత్సవాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ జనాభా జీవించాలంటే ఎలాగా, మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఏ స్థానంలో ఏమీ లేదు, ఎడారికన్నా హీనంగా కనిపిస్తుంది, ఎక్కడ చూస్తున్నా కళేబరాలు కనిపిస్తున్నాయి. అలాంటి స్థానంలో ఒక రకమైన రోగం పీడించి అందరిని సంహారం చేస్తే మళ్ళీ ఆఖరికి బ్రహ్మకి కూడా మళ్ళీ కళ్ళిచ్చిన అవుట్టయుడ. అంటే ఆ చూపుని పోగొట్టి చూపుని మళ్ళీ ఇవ్వగలిగినాయి, మళ్ళీ తన పంతాన్ని నెగ్గించుకున్నావిడ మారమ్మ. ఈ కథ ఎంత బాగుంది వింటూ ఉంటేనే. అసలు మనకు తెలుసా ఇలాంటి కథ ఉందని ఆవిడకి సంబంధించి? లేదు, తెలియదు. ఎందుకనంటే అందరు చేశారు, మేము చేస్తున్నాం. ఏదో భోగం పెట్టేయమన్నారు పెట్టేస్తున్నాం, ఉత్సవం చేయమన్నారు చేసేస్తున్నాం అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా దీనికి సంబంధించి ఈ కథని మనం తెలుసుకుంటే అమ్మకి ఆరాధన చేసినప్పుడు మనకి ఉన్న ఈ శత్రువులు ఎలాంటి బాహ్య శత్రువులైనా వాళ్ళని సంహారం చేసి అంత శత్రువులను కూడా సంహారం చేసి మనల్ని ఒక పవిత్రమైన స్థానంలో కూర్చోబెట్టి మన చుట్టూ ఏ రోగము ఏ మాయ రోగము లేకుండా మనల్ని కాపాడుతుంది అని నమ్మికతోటి మనం చేసే ఒక ఆరాధన. అది గ్రామదేవత ఆరాధన. ధన్యవాదాలు అమ్మ, చాలా చక్కగా వివరించారు.